హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు మీకు సింపుల్ అండ్ క్లీనప్ చూపిస్తానని, సింపుల్ క్లీనప్ అంటే హోమ్ అన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను క్లెన్సింగ్ కోసం యూస్ చేస్తున్న స్టెప్ వచ్చేసి ఇది ఫేస్ వాష్. ఇది ఎవరి యూత్ అండి, ఇది యాంటీ మార్క్స్ ఫేస్ వాష్, అండ్ యాంటీ యాక్నీ, యాంటీ మార్క్స్ అండ్ ఇది నీమన్ సారీ తులసి అండ్ టర్మిక్ ఫేస్ వాష్. ఇది నేను యూస్ చేస్తున్నాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్కి ఇక్కడ నేమ్ యూజ్ చేస్తుంది, ఇది నేమ్ ది హిమాలయ వాళ్ళ నేమ్ ప్యూరిఫైయింగ్ నేమ్ స్క్రబ్ అనమాట. విత్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంట. ఇది నేను యూజ్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్లో నేను ఇక్కడ పతాంజలిది ముంతాన్ని మట్టి ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఫేస్ కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంది. సో నేను ఆయిల్ తగ్గించాలంటే ముంతాన్ని మట్టి ఇస్తే బెస్ట్ అనమాట. సో మన ఫేస్ను ఆయిల్ని తగ్గిస్తుంది, డ్రైనెస్ని తగ్గిస్తుంది. సో ఇది నేను ముంతాన్ని పట్టిన ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ మూడింటిని యూజ్ చేసి చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఒక ఫేస్ క్లీనప్ని చేసుకుందాం. సరే, క్లీనప్ని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల ట్యాప్ చేయడం వల్ల మీరు నేను ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఇంకా ఎటువంటి ఫేషియల్స్ కావాలి, ఎటువంటి ఫేషియల్స్, పెడిక్యూర్స్, మెనిక్యూర్స్ ఏవి కావాలి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా వీడియోస్ చేసి పెడతాను. ఓకేనా? మరి క్లీనప్ స్టార్ట్ చేద్దామా. క్లీనప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదండి, ఇది క్లెన్సింగ్ కోసం. క్లెన్సింగ్కి నేను ఎవరి ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మనం కొంచెం ఫేస్ ఇలా ట్యాప్ వెట్ చేసుకుందాం వాటర్తో. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత సో ఫేస్ వాష్ కొంచెం, సో మీకు ఎంత ఇంటి రిక్వైర్మెంట్ ఉంటుందో సో అంత తీసుకోండి. సో ఫస్ట్ షీట్ సో స్లోగా క్లెన్జింగ్ చేసుకోండి. సో ఇలా క్లెన్జింగ్ చేసుకోండి మీ ఫేస్. సో ఇలా క్లెన్జింగ్ మసాజ్ చేస్తూ చేయడం వల్ల ఫేస్లో ఉన్నంత టెస్ట్ అంతా పోతుంది. సో నేను స్క్రబ్బింగ్లో పోవటం ఈ వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ కూడా పోతే. సో ఫస్ట్ ఇలా చేసుకుంటే సో ఫేస్ చూడండి, మీకు ఫస్ట్లోనే తెలియదు బట్ క్లీనప్ అనేది మనం మంత్లీ వన్స్ కా వన్స్ అయినా చేసుకోవడం వల్ల ఫేస్లో ఉన్నదల్లా బెస్ట్ రిజల్ట్ అయితే మాత్రం వీక్లీ వన్స్ ఆ 2 వీక్స్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి చేసుకోవడం అనేది మంచిదండి. సో ఇక్కడ ఐస్కి మాత్రం చాలా జాగ్రత్తగా మనం చేయాలి, ఎందుకంటే వీకి ఫేస్ వాషెస్ అంటే ఆల్మోస్ట్ కెమికల్స్, బట్ కొన్ని న్యాచురల్స్ అయితే కెమికల్ లేకుండా ఫేస్ వాష్ అవ్వదు కదండి. సో నా క్లెన్సింగ్ నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. చూడండి నా ఫేస్ అంతా కొంచెం ఫీల్ వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఫేస్ని జస్ట్ మనం వాష్ చేసుకున్న తర్వాత దాన్ని రఫ్ చేసేయకూడదు, జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూసారు, తెలుస్తుందా మీకు? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్లో నేను ఇక్కడ యూస్ చేస్తుంది సో ఇది హిమాలయస్ది ప్యూరిఫైయింగ్ నేమ్ స్క్రబ్బింగ్. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది నేమ్ స్క్రబ్ అండి. మన పింపుల్స్ కానీ ఇవన్నిటికీ ఇది బెస్ట్ బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టమైన స్క్రబ్ అండి. సో స్క్రబ్ చేద్దాం. స్క్రబ్ చేసే ముందు కూడా మన ఫేస్ని జస్ట్ లైట్గా వెట్ చేసుకోవడం వల్ల స్క్రబ్బింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఎక్కువగా వెట్ చేయకూడదు, జస్ట్ లైట్గా వెట్ చేయాలి. మనకి ఎంత స్క్రబ్ అవసరమో సో అంత స్క్రబ్ తీసుకొని మెయిన్గా స్క్రబ్బింగ్కి మెయిన్ స్క్రబ్బింగ్ ఎందుకంటే మనం వైట్ హెయిర్స్ని బ్లాక్ హెయిర్స్ని ఇది ఖచ్చితంగా రిమూవ్ చేస్తుందండి, డెఫినెట్గా రిమూవ్ చే. సో ఇలా చేసుకోండి, చాలా స్మూత్గా చేయాలి, హార్ష్గా అస్సలు చేయకూడదు. ఎందుకంటే హార్ష్గా చేయడం వల్ల దీనివల్ల బెనిఫిట్స్ కంటే తిరిగి అంటే దీనివల్ల ఉపయోగాల కంటే మనకు నష్టాలు ఎక్కువ అన్నమాట. సో ఇలా చేస్తూ చాలా స్మూత్గా అండ్ స్లోగా స్క్రబ్ చేయాలన్నమాట. ఐస్ చుట్టూ మాత్రం చాలా కేర్ఫుల్గా స్క్రబ్ చేయండి. సో చూడండి ఇలా. సో నాకు ఎక్కువగా ఇక్కడ అండ్ ఇక్కడ వైట్ హెడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. సో నేను డెఫినెట్గా ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే
డెఫినెట్గా స్క్రబ్బింగ్ అనేది చేస్తాను ఫేస్కి. అండ్ నేను ఆ 2 డేస్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ కానీ స్క్రబ్బింగ్స్ కానీ సిటమ్స్ కానీ ఫాలో అవుతుంటాను. సో సో ఓకే, స్క్రబ్బింగ్ అయిపోయింది, నేను మళ్ళీ స్క్రబ్బింగ్ వచ్చి మళ్ళీ కలుస్తాను. హలో చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను స్క్రబ్బింగ్ తర్వాత. మీకు ఇప్పటికే డిఫరెన్స్ అనేది తెలుస్తుందా? సో నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి. సో సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అయిపోయింది, ఫేస్ క్లెన్సింగ్ అయింది, స్క్రబ్బింగ్ అయింది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఇక్కడ నేను పతాంజలిది ముంతల మట్టి ఫేస్ ప్యాక్ వాడుతున్నాను, దగ్గర పౌడర్ ఫేస్ ప్యాక్ లేదు. సో నేను రెడీమేడ్ ఫేస్ ప్యాక్ తెచ్చుకున్నాను, సో అది యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ ప్యాక్ని అప్లై చేద్దాం. సో ఫేస్ ప్యాక్ అనేది మన నెక్ కూడా అప్లై చేయాలి, బట్ నీకు నెక్ అప్లై చేయట్లేదు. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఐబ్రోస్కి మన అందర్ ఐస్ కింద మాత్రం రాకుండా చూసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకో, ఒక 15 మినిట్స్ ఉండి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత. సో మీకు తెలుస్తుందా నా ఫేస్లో వచ్చిన బ్రైట్నెస్? అండ్ నీట్గా చాలా క్లీన్గా ఉంది నా ఫేస్, నాకైతే మంచి ఫీల్గా ఉంది, చాలా ఫ్రెష్ లుకింగ్ వస్తుంది. సో ఇదేనండి నా సింపుల్ క్లీనప్ అట్ హోమ్. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సారీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియోస్ మీకు ఇంక ఎటువంటి వీడియోస్ కావాలో మీకు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్, మెనిక్యూర్, పెడిక్యూర్స్, సో ఎనీ ప్యాక్, ఎనీ కుకింగ్స్ కూడా ఆల్సో, కుకింగ్ ఆల్సో మీకు ఏదైనా ఏ వీడియో కావాలనుకుంటున్నా సరే, ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలన్నా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.